బాధ నుండి నివారణ హాస్పిటల్ లక్షల రూపాయల్లో జీతం ఎలక్ట్రికల్ ఇంజనీర్ దేశ విదేశాల్లో పనిచేశారు లగ్జరీ లైఫ్ కానీ డబ్బు వస్తుందనే సాటిస్ఫాక్షన్ తప్ప సమాజానికి ఏమి చేయలేమనే ఒక బాధ ఆ బాధ వద్దు అని చెప్పేసి సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని చెప్పేసి లగ్జరీ లైఫ్ను వదులుకొని కర్నూలు నగరానికి చెందినటువంటి శేఖర్ జిఎస్ ప్లాస్టిక్ అనే పేరుతో ప్లాస్టిక్ ద్వారా సంపద సృష్టించవచ్చు అంటున్నారు ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా దేశ విదేశాల్లో పనిచేశారు ఆ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది కానీ ఈ చెత్త బ్యాగుల ద్వారా సంపద సృష్టించవచ్చు అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది హలో అండి నా పేరు శేఖర్ నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనము చేసే బిజినెస్ మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా ఉపయోగపడే పడే విధంగా ఉండాలనే మెయిన్ ఉద్దేశంతో నేను దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో జిఎస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది స్థాపించానండి దీంట్లో మనము ప్లాస్టిక్లో చాలా రకాలు ఉంటాయండి సో దాంట్లో మేము ఎంచుకున్నది పీపీ పాలీప్రొపిలిన్ పాలిప్రోపిలిన్ని మేము వేస్ట్ మనం మేము మొత్తం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఇక్కడ లోకల్ కొన్ని ఏరియాస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాటిని క్లీన్ చేసి దాన్ని గ్రాన్యువల్స్గా మేము రీసైకిల్ చేస్తామండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ని మనము ఒకేసారి రీసైక్లింగ్ చేయలేమండి అంటే ప్లాస్టిక్లో చాలా ర చాలా రకాలు ఉంటాయి ప్రతి రకాన్ని మనం సెగ్రిగేట్ చేసి ప్రతి రకాన్ని మనము గ్రాన్యువల్స్ చేయాలంటే సపరేట్గా రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుందండి ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో నేను ఇప్పుడు చెప్పినట్లు సెగ్రిగేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి సో మనం సెగ్రిగేట్ చేసుకొని ఎప్పుడైతే మనం పక్కన పెట్టుకుంటామో అప్పుడు ప్రతి ప్లాస్టిక్ని మనం రీసైక్లింగ్ చేయొచ్చండి ఈవెన్ మల్టీలేయర్ ప్లాస్టిక్ని కూడా మనము చాలా వేస్ట్లో అంటే రోడ్స్ వేయడం ప్లస్ ప్లాస్టిక్ బ్రిక్స్ తయారు చేయడం ప్లాస్టిక్ టైల్స్ తయారు చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం రీసైకిల్ చేయొచ్చు రీయూస్ చేయొచ్చండి సో అందుకే ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం ఏమి అంటే మనం తప్పకుండా మనం నిత్యము మనం యూస్ చేసే ప్లాస్టిక్ని వేస్ట్గా మనము వేస్ట్ బిన్లలో పడేయకుండా తడి చెత్త పొడి చెత్త అని మున్సిపాలిటీ వాళ్ళు చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్నారండి ప్లాస్టిక్ని మాత్రం మనం సపరేట్గా చేసి మనం మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడము లేదా రీసైక్లర్లకు ఇట్లా ఇవ్వడం జరిగితే మనము ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ కాలుష్య రహిత వాతావరణాన్ని మనము మన ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చినట్లు అవుతుందండి అంటే ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికైనా ఒక కూరగాయలు వెళ్ళాలి లేదంటే ఏదైనా బ్యాగ్ అంగట్లో సరుకులు తీసుకోవాలి అందరు కూడా ప్లాస్టిక్ కలబడి పడారు అంటే దేశంలో ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నారో దాంట్లో ఎంత మటుకు రీసైక్లింగ్ జరుగుతూ ఉంది ప్రజెంట్ టూ థౌజండ్ టూ స్టాటిస్టిక్స్ ప్రకారం అండి ప్రతి సంవత్సరము మన ఇండియాలో సిక్స్టీ టూ మిలియన్ టన్స్ వేస్ట్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవుతుందండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే రీసైక్లింగ్ అవుతుంది మిగతా రీసైక్లింగ్ కాకుండా చాలా రకాలుగా కాలుష్యాన్ని చేస్తూ ఉందండి ఇలా మనం చేస్తూ పోయినాము అంటే మన భవిష్యత్తు తరాలకి మనము మంచి ఎన్విరాన్మెంట్ని ఇవ్వని వాళ్ళం అవుతామండి సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ పొల్యూషన్ పైన అవగాహన ఉండాలి ప్లాస్టిక్ని మనం ఏ విధంగా యూస్ చేయాలి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనము యూస్ చేయకూడదు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు క్యారీ బ్యాగ్స్ కానీ తర్వాత మనము ఏదైనా వేరే వస్తువుల్ని మనం కొన్నప్పుడు వాటిపైన వచ్చే ర్యాపర్స్ కానీ ఇవన్నీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అండి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనము ఎంతవరకు తగ్గిస్తే మనము పర్యావరణానికి అంత మేలు చేసిన వాళ్ళమవుతాం అవుతామండి మీ జిఎస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో ఎలాంటి ప్లాస్టిక్ని కలెక్ట్ చేస్తారు ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో వాటి నుంచి ఏం తయారు చేయొచ్చు కరెక్ట్ మేము కలెక్ట్ చేసేది నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు అన్ని ప్లాస్టిక్స్ని మనము ఒకేసారి రీసైక్లింగ్ చేయలేము అండి ఎందుకంటే ఒక్కొక్క రకమైన ప్లాస్టిక్కి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయండి వాటి మెల్టింగ్ టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉంటాయండి సో మేము ఇక్కడ మా జిఎస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో పీపీ అంటే పాలిప్రోప్లిన్ మీరు ఇక్కడ చూస్తున్నట్లు ఇవన్నీ మన సిమెంట్ బ్యాగ్స్ జెంబో బ్యాగ్స్ వాటి తర్వాత మనము బియ్యం దానికి యూస్ చేసిన సంచులు అన్ని ప్రో పాలిప్రోపిలిన్ అండి అవన్నీ మేము కలెక్ట్ చేసి వాటిని క్లీన్ చేసి గ్రైండింగ్ చేసి అగ్లోమిరేషన్ అనే ప్రాసెస్ తర్వాత ఎక్స్ట్రూడర్ అనే మెషిన్లో వేయడం ద్వారా మేము ప్లాస్టిక్ గ్రాన్యువల్స్ తయారు చేస్తామండి రీసైక్లింగ్లో మేము ఎంచుకున్నది గ్రాన్యువల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ గ్రాన్యువల్స్ని అంటే మా ఎండ్ ప్రోడక్ట్స్ని ప్లాస్టిక్ చైర్స్ మనం ఇంట్లో నిత్యావసరంగా యూస్ చేసే చైర్స్ తర్వాత బకెట్స్ టప్స్ మక్స్ ఇవన్నీ ఈ పీపీతోనే తయారు చేస్తారండి ఈ ప్లా ప్లాంట్ పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మేము ఇది రెండు వేల పద్దెనిమిదిలో పెట్టినప్పుడు ఇంక్లూడింగ్ షెడ్ తర్వాత మెషినరీ తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిసి అరౌండ్ ఒక థర్టీ ల్యాక్స్ దాకా వచ్చిందండి అంటే దట్ డిపెండ్స్ అండి ఇప్పుడు మేము మా ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకి వన్ టన్ వన్ టన్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మేము ఇక్కడ చేస్తామండి ఇంతవరకు మా రీసైక్లింగ్ యూనిట్లో మేము అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ టన్స్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసామండి కరోనా నేపథ్యంలో ప్రతి ఇండస్ట్రీ కూడా చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యూనిట్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి కరోనా టైంలో మెయిన్ మేము ఫేస్ చేసింది ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఇష్యూస్ అండి దాని తర్వాత మ్యాన్ పవర్ ఇష్యూస్ ఇక్కడ మనకి వర్క్ చేసే లేబర్ మొత్తం మేము అవుట్సోర్సింగ్లో బయట నుంచి తెచ్చుకుంటామండి సో అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ వల్ల మెటీరియల్ రావడం దగ్గర నుంచి మళ్ళీ మెటీరియల్ మేము డిస్పాచ్ చేయడం దగ్గర నుంచి మ్యాన్ పవర్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేశామండి కరోనా తర్వాత పరిస్థితులు ఓకే అండి ఇప్పుడైతే ప్రజెంట్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ మీకు ప్రభుత్వం తరఫున మీరు సమాజానికి ఉపయోగపడే ఒక ప్లాస్టిక్ పెనుభూతాన్ని రక్షించాలని ఒక ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి హెల్ప్ తప్పకుండా అండి ఇప్పుడు మాలాగా కొంచెం కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం ఈ ఫీల్డ్లో వస్తున్నారు కాబట్టి అంటే మనం పెట్టే ఇండస్ట్రీ పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి మనకి ఉపయోగపడాలి అదే విధంగా పర్యావరణానికి ఉపయోగపడాలి అనే మెయిన్ సదుద్దేశంతో అందరు వస్తున్నారు కాబట్టి ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది మెయిన్గా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అండి దీనికి యూజ్ చేసే కరెంట్ దగ్గర నుంచి దీనికి కావలసిన ల్యాండ్ దగ్గర నుంచి కొంచెం ల్యాండ్ ఏరియా కూడా పెద్దగా కావాలండి మనం ప్లాస్టిక్ని మొత్తం తెచ్చిక డంప్ చేసుకోవాలి వాటిని సెగ్రిగేట్ చేయాలి వాటిని క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి దానికి దానికి సంబంధించి కరెంట్ కూడా చాలా దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ కరెంట్ అనేది ఇప్పుడు మాకు అరౌండ్ ఒక వన్ ట్వంటీ దాకా కరెంట్ యూజ్ అవుతుందంటే అంటే అంటే ఓన్లీ ఒక ఒక్క మెట్రిక్ టన్ ఒక్క టన్ను ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయాలంటే కూడా గ్రాన్యువల్స్గా మార్చాలంటే కూడా అరౌండ్ ఒక వన్ ట్వంటీ హెచ్పి సప్లై అనేది యూజ్ అవుతుందండి సో ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏమి అంటే మన పర్యావరణాన్ని రక్షించే విధంగా ఉన్న ఏ ఇండస్ట్రీస్ కన్నా సరే ప్రభుత్వం తరపు నుంచి కరెంట్ సబ్సిడీస్ కానీ దాని తర్వాత ల్యాండ్ ఉండే ల్యాండ్ కానీ ప్రభుత్వం ఏమన్నా మనకు కల్పించింది అంటే తప్పకుండా మనము ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి కానీ మనం మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతామండి ముఖ్యంగా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరు అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు చెత్త బ్యాగ్స్ చెత్త బ్యాగ్స్ ద్వారా సంపద సృష్టించవచ్చు అంటే మీ లైఫ్ వేరు కానీ ఇది వచ్చేసి డిఫరెంట్ లైఫ్ అంటే మీరు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేప్పుడు వద్దు అని ఎవరన్నా మిమ్మల్ని అడ్డుకున్నారా లేదండి బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది ముఖ్యంగా నా వైఫ్ గౌతమి అండి తను నేను ఆ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఇట్లా చెత్తతో వర్క్ చేస్తాను అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎవరు వద్దు అంటారు అండి ఎందుకంటే ఉన్న లైఫ్ బాగుంది కదా హ్యాపీగా మంచి కంపెనీలో మంచి ఎంఎన్సీస్లో జాబ్ చేయడం వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ చెత్తతో వర్క్ ఏమి అంటారు బట్ తను నేను తనకి ఈ విషయం చెప్పిన వెంబడే తను చాలా హ్యాపీగా నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది నువ్వు ఏమన్నా చెయ్యి దేనికి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అండి నేను మీ ఈ వీడియో చూసే వ్యూవర్స్కి నేను ఒక్కటే చెప్తున్నాను మనం రేపు పొద్దున మనం కష్టపడేదంతా మన ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే మన పిల్లలు బాగుండాలని చెప్పి మనం ఏదో రేపు ఒక కోట్ల కోట్ల రూపాయలు సంపాదించేసి వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ పెట్టినాము ఎన్ని చేసాం కాదండి వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ పెట్టినా మనం ఎన్ని చేసినా వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఇవ్వకుంటే మనం పెట్టిందంతా వేస్ట్ చేయండి మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తున్నాము ఢిల్లీ పరిస్థితి ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ అందరికీ తెలుసు ఢిల్లీ లాగానే చాలా వరకు కూడా సిటీస్ రాబోయే తరాల్లో మనము ఎటువంటి విధంగా మనము ఏం లేకుండా మన జీవన స్థితిని మనం డైలీ మన జీవనశైలిని ఇలానే కొనసాగిస్తే తప్పకుండా మనం ఉండే ప్లేసెస్ కూడా రాబోయే తరాలలో రాబోయే తరాలంటే కూడా ఎక్కువేం లేదండి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ అంతే ఢిల్లీ కంటే ఇంకా వర్స్గా తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి టైంలో మన జనరేషన్కి మనం ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా ఏం లాభం అండి సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దాన్ని గురించి తప్పకుండా అవగాహన పెంచుకోవాలి దీన్ని ఏ విధంగా మనము సెగ్రిగేట్ చేసి మున్సిపాలిటీకి కానీ రీసైక్లర్లకి కానీ దీన్ని ఏ విధంగా రీయూస్ చేసి మనం వాళ్ళకి ఇవ్వాలి అనే దాని గురించి తప్పకుండా అవగాహన పెంచుకోవాలని నా ఉద్దేశం మామూలుగా ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం ద్వారా అంటే చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని మీరు అంటున్నారు టర్నోవర్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది టర్నోవర్ పరంగా చూసుకుంటే బాగానే ఉంటుందండి మనం చేసే ఉద్యోగాలతో పోల్చుకుంటే కూడా ఇది ఇంకా బాగానే ఉంటుంది బట్ నేను చెప్పేది ఏమి అంటే నాకు కూడా చాలా మంది ఫోన్స్ చేస్తుంటారండి మేము ఇట్లా రీసైక్లింగ్ యూనిట్ పెట్టాలనుకున్నాము ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా వరకు నాకు కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయండి నేను చెప్పేది ఏమి అంటే ప్రభుత్వము ఇట్లా యువ పారిశ్రామికవేత్తలకంటే ఎవరికైతే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని మేము తగ్గించాలా దీన్నే మనము బిజినెస్గా ఎంచుకొని మనం రాణించాలి అనుకునే వాళ్ళకి ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహకాన్ని ఇస్తే తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఇంకొన్ని ఇండస్ట్రీస్ పెడితే అది మనకే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ని జనరేషన్ చేయడమే కాకుండా భవిష్యత్తు తరాలకి కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఇచ్చిన వాళ్ళకు మనం అవుతామండి నేను అందరికీ చెప్పేది ఇదే ఇప్పటికే పర్యావరణం మొత్తం కూడా పొల్యూషన్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాము భవిష్యత్ తరాల్లో కూడా ఈ ప్లాస్టిక్ పెనుభూతం నుంచి భవిష్యత్ తరాలను రక్షించాలంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు యువ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు పెట్టి భవిష్యత్ తరాలను ఈ ప్లాస్టిక్ పెనుభూతాన్ని నుంచి రక్షించాలని చెప్పేసి శేఖర్ కోరుతున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్ తో రామాంజేయులు సుమన్ దేవి కర్నూలు